లాక్డౌన్ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే అన్ని రాష్ట్రాలు తమ తమ అభిప్రాయాలను మోడీ ముందుంచాయి. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇప్పటికే తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆల్రెడీ ఈ నెలాఖరు వరకు, ఏప్రిల్ నెలాఖరు వరకు లాక్డౌన్ కొనసాగుతుంది అని చెప్పి ప్రకటించడం జరిగింది. అయితే మోడీ ముందు కొంతమంది ముఖ్యమంత్రులు చెప్పిన మాట ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వినిపించిన ఆయన వాణి వినిపించారు. ఆయన తెర మీదకు తీసుకొచ్చిన కొన్ని అంశాలు, రెడ్ అలాగే ఆరెంజ్ గ్రీన్ జోన్లు అంశం, అలాగే ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా పతనం అయిపోయింది అనే దానికి సంబంధించి కూడా ఆయన చాలా వివరించి చెప్పే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానికి. ఇదే టైంలో అన్ని రాష్ట్రాల సీఎంలే లాక్డౌన్ విషయంలో తమ తమ రాష్ట్రాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి వాళ్ళకే వదిలేశారు అనే ప్రచారం కూడా ఆల్రెడీ జాతీయ మీడియాలో జరుగుతోంది. కాకపోతే అధికారికంగా ఎవరి రాష్ట్రం వాళ్ళ ఇష్టం అని చెప్పి అయితే ప్రధాని మోడీ దగ్గర నుంచి అటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కాకపోతే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నెలాఖరు వరకు పొడిగించేస్తానని చెప్పడం, అలాగే ఒడిశాలో కూడా ఒడిశా ముఖ్యమంత్రి కూడా ఆయన కూడా నెలాఖరు వరకు పొడిగిస్తానని చెప్పడం, ఇలా కొన్ని రాష్ట్రాలు అయితే ఇండివిజువల్గా వాళ్ళ నిర్ణయాలను వాళ్ళు చెప్పేశారు. అంటే వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు చెప్పారు అంటే ఎవరికి వాళ్ళు తీసేసుకుంటున్నారా వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించి ఇండివిజువల్ డెసిషన్ అనేది ఒక ప్రశ్న. ఇదే టైంలో ఇప్పటికే సెంట్రల్ మినిస్ట్రీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ విధులకు హాజరు కావాలి అని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసేసింది. ఓ, ఈ నేపథ్యంలో కూడా అదొక అనుమానం, ఏంటి ఇంక లాక్డౌన్ ఎత్తేసారా, కంటిన్యూ అవుతుందా అనేది, ఏప్రిల్లో 13 నుంచి విధులకు హాజరైపోండి అనేది. అయితే ఇక్కడ లాక్డౌన్ ఏదైతే ఉందో, లాక్డౌన్ వల్ల పట్టాలు తప్పిన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిని పెట్టడానికి ఒక పథకం రూపొందించాలి అని చెప్పి ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ అధికారులను కోరారంట. ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి, ఒక పక్క ప్రణాళికను కూడా రూపొందిస్తున్నారు. ఇదే నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన గ్రీన్ అలాగే ఆరెంజ్ అలాగే రెడ్ అంటే రెడ్ ఆరెంజ్ గ్రీన్ జోన్లు ఏవైతే ఉన్నాయో, నేను ఆ జోన్ల గురించి క్లియర్గా ఒక వీడియో చేశాను, ఏమైనా డౌట్ వస్తే అది చూడొచ్చు. ఆ జోన్లకు సంబంధించి కూడా ఒకసారి ఆలోచించమని చెప్పారు మోడీ అధికారులను అనేది కూడా. అంటే అది ఒక రకంగా ఆమోదయోగ్యంగా ఉంటే అన్ని రాష్ట్రాల్లో కూడా ఆ తరహా నిర్ణయం ఏమన్నా తీసుకుంటుందా కేంద్రం? ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాల్లో మాత్రమే సిచ్యువేషన్ చాలా సీరియస్గా ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు, గుంటూరు, ప్రకాశం, లేదంటే వెస్ట్ గోదావరి, ఇలాగ ఒక 3-4 జిల్లాల్లో చాలా సీరియస్గా ఉంది పరిస్థితి. మిగిలిన కొన్ని జిల్లాలో ఇప్పుడు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో అయితే అసలు కరోనా ప్రభావం లేదు, ఒక పాజిటివ్ కేసు కూడా నమోదైన సందర్భం లేదు. అంటే దీనివల్ల ఇక్కడ అంతా కొంచెం రెడ్ జోన్లు అంటే సీరియస్గా ఉన్న ప్రాంతాలు, రెడ్ జోన్లో ఏ జోన్లో అనుకుంటుందో రాష్ట్ర ప్రభుత్వం, వాటి వల్ల ఏ ఎఫెక్టు లేని అక్కడ ప్రజలు కూడా ఇబ్బందులు పడాలా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ప్రధానంగా మిడిల్ క్లాసు వాళ్ళు, మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. డైలీ కార్మికులు, ఈ తోపుడు బళ్ళు వ్యాపారులు, చిరు వ్యాపారులు, వీళ్ళందరూ పొట్టబోసుకోవడం కష్టం అవుతుంది వాళ్ళకి. వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. ఈ లాక్డౌన్ కారణంగా వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు అనేది కూడా. సో ఇటువంటి నేపథ్యంలో ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్డౌన్ కొనసాగించినా నో ప్రాబ్లం, అయితే ప్రభావం లేని ప్రాంతాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఎక్కువగా ఉంది ప్రజలు అనే అంశాన్నే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని మోడీ ముందు ఉంచడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అంటే పరిశ్రమలకు కూడా లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇవ్వాలి అనేది, ఎందుకంటే ఇప్పటికే నిత్యావసరాలకు మినహాయింపు ఇచ్చారు. సో ఇటువంటి నేపథ్యంలో చిరు వ్యాపారాలు నష్టపోకుండా, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడకుండా పరిశ్రమలకు కూడా లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇస్తే బాగుంటుంది అనేది. ఇంకా ఈ జోన్ల విధానం మీద ఇదంతా ఓవరాల్గా మోడీ ఇప్పుడు జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు కాబట్టి దీంట్లో ఏమన్నా కీలక నిర్ణయం తీసుకుంటారా ఈ పరిశ్రమల మినహాయింపుకు సంబంధించి? కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళ అభిప్రాయాలను ప్రధాని మోడీ ముందుంచారు దానికి సంబంధించి. ఇదంతా హెలికాప్టర్ మనీకి సంబంధించి కూడా ఒక అంశాన్ని లేవనెత్తారు. దానికి సంబంధించి హెలికాప్టర్ మనీ అంటే ఏంటి అనే దాని మీద నేను సెపరేట్గా ఒక వీడియో చేస్తాను, అది ఎవరైనా డౌట్ ఉంటే దాంట్లో చూడొచ్చు. అసలు ఏంటి హెలికాప్టర్ మనీ, ఏంటి కేసీఆర్ గారు చెప్పింది ఏంటి? ఆల్రెడీ కేసీఆర్ గారు చాలా వివరంగా దాని గురించి చెప్పారు, నేను దానికి సంబంధించి ఇంకా మరింతగా వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయానికి మోడీ ఆ నిర్ణయం మీద ఎటువంటి ప్రసంగం చేయబోతున్నారు, మోడీ గారి నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి అనుకూలంగా ఉంటుందా, జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు అయిపోతున్నారు, ఎటువంటి సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఇప్పుడు మనం వేచి చూడాల్సిన అంశం.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.